నమో భగవతే శ్రీ రమణాయ మహర్షి తాము తిరువన్నామలై గురుమూర్తంలో ఉండగా జరిగిన విషయాలను ఇలా భక్తులకు సెలవిచ్చారు అతని పేరు కుప్పు అయ్యర్ అతనికి కాళ్ళు ఉన్నా ఉపయోగపడేవి కావు పైగా నడవలేనివారు అతను ఒకసారి పిరుదులపై జరుగుతూ తిరువన్నామలైలో వేత్తావలం అనే ఊరు వెళ్తున్నారు ఉన్నట్లుండి ఒక పండు ముసలి దారిలో అయ్యర్కి కనిపించి ఏమిటా జరగడం లేచి నిలబడు అని ఒక ఉరుము ఉరిమినట్లు అరిచాడు కుప్పు అయ్యర్ తనకు తెలియకుండానే లేచి సులభంగా నడవసాగాడు అయ్యర్ సంభ్రమాచర్యంలో మునిగిపోయారు అరుణాచలేశ్వరుని అనుగ్రహం వలన కుప్పు అయ్యర్ కాళ్ళు బాగయ్యాయి నాలుగు అడుగులు వేసి వెనక్కి తిరిగి చూస్తే ఆ పండు ముసలి ఎక్కడా కనిపించలేదు అయ్యర్ నడుస్తుంటే చూసిన వారందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది అయ్యర్కి కాళ్ళు వచ్చిన విషయం తిరువన్నామలైలో ఆయన్ని చూసిన ఎవరిని అడిగినా చెబుతారు అదేవిధంగా ఊళ్ళో బాలికల బడిలో ఒక పిల్లని ఎవరో మోసగించి తీసుకుని వెళ్ళి ఆ పిల్ల సొమ్ములను దొంగిలిస్తున్న సమయంలో ఒక పండు ముసలి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి ఆ పిల్లని ఆపద నుండి తప్పించి ఆ పిల్లని ఇంటికి తెచ్చి విడిచి కనబడకుండా పోయారు ఇలాంటి విషయాలు తిరువన్నామలలో కొత్త కాదు అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో సహజంగా జరిగేవే